ఏం చేయాలి ఇప్పుడు? టెన్షన్గా ఉంది. రేయ్, ఆ సంచి అక్కడ పెట్టారండి, లోపల తీసుకెళ్ళు. ఏం అర్థం కావట్లేదు. ఏ బాబు, ఇలారా. రూమ్ నెంబర్ కావాలంటే నన్ను అడుగు. ఎందుకు అంత టెన్షన్ పడుతుందో? ఏం పేరు నీ పేరు? రాహుల్ సార్, అలియాస్ నాని. రాహుల్ ఏ బ్రాంచ్? ఫస్ట్ ఇయర్ మెకానికల్. రూమ్ నెంబర్ 203. ఇంత మాత్రం టెన్షన్ ఎందుకు? చిల్గా ఉండాలి. ఇంత అమాయకంగా ఉన్నావనుకో, లోపల ఆడుకుంటారు. నా టెన్షన్ దానికి కాదు సార్, దగ్గరలో వంచాపు ఉందో లేదా అని. అంటే వచ్చేటప్పుడు కనపడలేదు. ఏం చిల్లరగాళ్ళు వచ్చారా మళ్ళీ, లోపల బా. ఇంతకీ దగ్గరలో వంచాపు ఉందో లేదో చెప్పలేదు. రేయ్, వచ్చిన రోజే నా నోట్లోంచి బుద్ధులు తెప్పించకు, లోపల బా. నా బాధ వీడికి ఏం తెలుస్తుంది? మీరేంటారా చూస్తున్నారు, లోపలికెళ్ళండి. ఓ షిట్, వీడు రూమ్ నెంబర్ 203నా? వాటిని కూడా వచ్చినట్టున్నాడు. వైన్ షాప్ ఎలా వెతకాలి ఇప్పుడు? వీడెవడో మన రూమ్ ఎట్లా ఉన్నాడే? ఎవరిని అడిగితే మచ్చా వెల్కమ్ రా. ఏ ఏంది బా, నేను నీకు ముందే తెలుసా, మనం వైన్స్ లాగానే బార్ లాగానే ఎక్కడా చూసినట్లేదే. ఇక నుంచి తెలుసుకుందాంలే, ఎలాగో ఒకే రూమ్ కదా. తాగుతావా? వద్దు. హే, అలవాట్లేదా? గుడ్ మ్యాన్. అంటే మంది ఈ బ్రాండ్ కాదు, మంది వేరే అమెరికన్. అది కూడా ఉంది, కావాలా? ఏంది బా, హాస్టల్లో బ్లాక్ లో సిగరెట్లు అమ్ముతున్నావా ఏంది? ఏం లేదు బా, బడ్జెట్ కోసం అప్పుడప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఓ సరే, గానీ ఇక్కడ దగ్గరలో వైన్స్ ఎక్కడ ఉన్నాయి? దగ్గరలో లేదు గానీ బా, ఒక 20 కిలోమీటర్ దూరం పోవాలి. 20 కిలోమీటర్సా? నాకొద్ది హాస్టల్, ఫస్ట్ నేను ఇక్కడ నుంచి బయలుదేరేస్తా. హే కూల్ మచ్చా, ఇక్కడ మందంతా ఒక ప్రాసెస్ లో దొరుకుతుంది, రాను రాను నీకు అర్థమవుతుందిలే. సర్రా, నా కోసం రెండు బీర్లు తెచ్చుకున్నా, నీకు కూడా ఒకటి ఇస్తా. వచ్చినప్పుడే బీరిస్తున్నావంటే, రాజస్థాన్ ఎడర్లో నీళ్ళ కోసం పాకలాడుతుంటే వైన్ దొరికినంత ఆనందంగా ఉంది మచ్చా. థ్యాంక్ యూ మచ్చా. ఇట్స్ ఓకే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తెగ ఫీల్ అయిపోతున్నావు, తాగి వారమైంది కదా. వారమా? వారం ఉంటే చచ్చిపోతాం మచ్చా. ఇందాకే వచ్చేటప్పుడు ఒక బీర్ వేసుకోవచ్చా, అందుకే కొంచెం కంట్రోల్గా ఉన్నా. వీడెవడో నాకంటే డేంజర్గా ఉన్నాడు, బీర్లన్నీ దాచిపెట్టుకోవాలి. ఏంది మచ్చా? ఏం లేదు, స్టఫ్ లేదు, పర్లేదా అని అడగబోతున్నా. నాకు స్టఫ్ ఎందుకు మచ్చా, చేద్దాం బా. అంతలే, అవును మచ్చా. రోజు తాగుతావా? లేదు మచ్చా, వారానికి 7 రోజులు తాగుతా. వారానికి 7 రోజులేనా? నేను ఇంకా వారం అంతా తాగుతా అనుకున్నా. అది సరే మచ్చా, తాగడానికి డబ్బులు ఆడి నుంచి వస్తాయి నీకు. ఏం లేదు మచ్చా, మా నాన్నకి మందాగలు ఉందని అడుగుతా, వెంటనే డబ్బులు పంపించేస్తాడు. ఎంత గ్రేట్ మచ్చా మీ నాన్న. మచ్చా, నాకు మా నాన్నను గుర్తు చేసావురా, ఒక పాట వేసుకోవాలనిపిస్తుంది. వేసుకో మచ్చా. నాన్న నాన్న నాన్న, నీ మనసు ఎంత గొప్పదో నాన్న. నాన్న నాన్న నాన్న, సిగరెట్ మందు ఇచ్చావు నాన్న. కూల్ మచ్చా. 203.
ఓ ఇంట్రెస్టింగ్, నువ్వు మూసుకో. ఏంటి మచ్చా డల్లుగున్నావు, మీ నాన్న డబ్బులీడా? ఇప్పుడు మా నాన్న గురించి ఎందుకు లేరా, ఉండే మూడు మొత్తం పోతుంది. సరే సర్లే, మా నాన్న మీ నాన్న అనుకో, మా ఊర్లో ఎంతమంది కావాలేదు నాన్న మా నాన్న. మమ్మీ నేను వచ్చేసిన హాస్టల్కే. ఎవడు మచ్చా వీడా, మనతో మాట్లాడకుండా రూమ్ లో అన్ని ఫోటోలు తీసుకుంటాడా? అది ఫోటోలు కాదు మచ్చా, స్నాపులు పెడుతున్నాడు. స్నాపులు అంటే ఏంది మచ్చా, స్నాప్ చాట్ అంటే కూడా తెలీదా? నాకు మందు తప్ప ఏం తెలియదు మచ్చా. సరే సరేలే, స్నాప్ చాట్ అంటే ఒక యాప్ రా, పొద్దున్నీ రాత్రి వరకు ఏం చేస్తున్నావో దాంట్లో పెడతా ఉంటారు. ఏంది లెటిన్ బోయేది కూడా పెడతా ఉంటారా? అట్లాంటి కూడా కొంతమంది పెడతా ఉంటారులే. హాయ్, హలో. హే డార్లింగ్స్, మీరేనా రూమ్మేట్స్? సారీ యా, చూసుకోలేదు. వాట్స్ యువర్ గుడ్ నేమ్స్? మా పేర్లు ఎందుకులే గానే, ఇంతకు నీ పేరేంటి? సెక్సీ బాయ్స్ అన్ని ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ ఫాలో చేసేయండి, బికాస్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్. ఏంది మచ్చా, ఏదో ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాడా? అది ఇన్ఫ్లుయెన్సర్ రా, కొంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకో, యాప్ డౌన్లోడ్ చేసుకో అని వీడియోలో చెప్తా ఉంటారు కదా, అట్లా చెప్పిన దానికి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఏంది మచ్చా, డబ్బులు తీసుకున్నా చెప్పేది వాళ్ళు? ఒరే అదంతా నిజమే అనుకుని బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుని డబ్బులు అంతా పోగొట్టుకున్నా కదరా నేను. ఏంది మచ్చా ఇంత అమాయకంగా ఉండవా, నాకు కూడా పోగొట్టుకున్నాకనే తెలిసిందిలే. ఏమైనా గానే జనాలు భలే ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు కదా. నేను కూడా ట్రై చేసినా మచ్చా, కానీ నీ మోకానికి ఎందుకని కామెంట్లు తిట్టారు, అందుకని ఆ పని చాపేశా. హే డార్లింగ్స్, ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఒక సెకండ్ ఫోటో. యో యో, హ్యాష్ట్యాగ్ మై రూమ్మేట్స్. హే, అప్పుడే బీర్లు కూడా తాగడం స్టార్ట్ చేశారా? సూపర్ సూపర్ సూపర్. ఓ సారీ, ఇన్స్టాల్ చెప్పి అలవాటు అయిపోయింది. ఇంతకి వాష్రూమ్ ఎక్కడా? ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. భలే వింతగా ఉన్నాడు మచ్చా మనిషి. కొత్త కదా, చూద్దాం. ఇంతకే నువ్వెప్పుడు వచ్చావు మచ్చా? అబ్బో, నేను వచ్చి ఒక రోజు అయింది మచ్చా. ఓహో, తాగుబోతావు లే. ఏంది మచ్చా, వాడేమన్నా జానీ వాకర్ బాట్ల పొద్దు పొద్దునే వాడిని చూపిస్తున్నావా? అది కాదురా, ఏం బా పొద్దు పొద్దునే రెడీ అయినావా? కాలేజీకి ఫస్ట్ డే కదా, తొందరకి వెళ్ళి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. అసలే కాంపిటీషన్ ఎక్కువ, మన కోర్టులో మినిమం లేదా గేమ్ ఆడలేము. ఏం చెప్తున్నాడు రాయుడు? ఏందో బాల్ అంటున్నాడు, కోర్టు అంటున్నాడు, నాకు మాత్రం అర్థమైందా? సర్లే, మనము ఒక రెండు బీర్లు వేసుకొని కాలేజీకి పోదాం. ఒరేయ్, ఏందిరా ఇంత ఘోరంగా ఉండవో, సాయంత్రం వచ్చేటప్పుడు తెచ్చుకొని తాగుదాంలే. ఏంది మచ్చా, హ్యాంగ్ ఓవర్ పెగ్గు కూడా అయినవు. అవును రే, చెప్పడం మర్చిపోయా, మన రూమ్లో ఎలకలు ఉన్నాయి, రాత్రి నా తల్లకి రా, కిచకి చాన్ సౌండ్ చేస్తున్నాయి. అవి ఎలకలు కాదు, అది నేనే. దున్నపోతలో ఉన్నాడు వీడు, ఎలకంటాడేంట్రా? ఎలకేంది, నువ్వేంది? అంటే రాత్రి వేరే అమ్మాయితో కాల్లో ఉన్నాడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే స్లోగా కిచ్కిచ్ అంటూ ఎలకలాగా మాట్లాడా. నువ్వు సిఎస్సీ కదా? నేను సిఎస్సీ అని నీకెలా తెలుసు? నువ్వు కొంపదీసి పార్ట్ టైంలో జ్యోతిషం ఏమైనా చెప్తావా? ఏంది మచ్చా, నీకు జ్యోతిషం తెలుసా? నాకు కూడా చెప్పచ్చు కదరా, మా నాయన రోజు సావు చెప్తున్నాడు. ఒరే, వాడు చెప్పడం నువ్వు అడగడం. మరి వాడు సిఎస్సీ అని నీకెట తెలుసు? అదంతే, కొంతమంది బిహేవియర్ చూసి అది అలా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏ బ్రాంచో నాకు చెప్పావా? అయినా నువ్వు మెక్క నాకు తెలియలా మచ్చా. నువ్వు జీనియస్ రా, నువ్వు ఇక్కడ ఉండాల్సినోడివి కాదు, ఎక్కడో ఉండాల్సినోడివి. ఇంతకీ నువ్వే బ్రాంచు? నీకు కనెక్ట్ అయ్యానంటే నేను మెక్కా కదరా. కరెక్టే, తొందరగా వచ్చేసేయండి, మళ్ళీ అమ్మాయిలు మిస్ అయిపోతారు. మాకు ఇది అవసరం లేదులే, ఇజ్జాలు నువ్వు నీ కర్మలే. ఏంది మచ్చా, ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలంటావా? క్లాస్ చూద్దాంరా, బోర్ కొడితే బంక్ కొట్టి బార్కి వెళ్ళిపోదాం. ఇదేదో బాగుంది. సరిపా స్నానం చేద్దాం. రే అదంతా అలవాట్లేదు, సెంటు కొట్టుకొని వచ్చేస్తా. ఇదేదో బాగుంది, మనం చేయడం అవసరమా? ఈచ్ ఆబ్జెక్ట్ లిక్విడ్ ఆర్ సాలిడ్, డైనమిక్స్ ఆఫ్ ఇట్. ఎగ్జామిన్ ద లిక్విడ్, లిక్విడ్ ఆర్ సాలిడ్, లార్జ్ ఆర్ స్మాల్. ఇంజనీరింగ్ మెకానిక్స్
examines these external forces by studying static dynamics, material strength, elasticity, viscosity. Okay? What is the time now? It's time over. I'm going to go out. రే ఆయన కూడా రోజు ఆడేటట్టున్నారా, కరెక్ట్ గా చెప్పాడు. ఆయన బాహర్ అంటే బయటికి వెళ్తున్నా చెప్తున్నాడు. ఓ, వేరే లెక్చరర్ వచ్చి కంటిన్యూ చేస్తాడు. ఓకే రే, పదరా, వేరే ఫ్యాకల్టీ వచ్చేలోపు మనం బయటికి వెళ్ళిపోదాం. రే బాయ్. బాయ్రా. యాష్ ఇంక్లూడ్ ఏం అర్థం కావడం లేదే. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి ఎవరో బలుందే మామా. ఆల్రెడీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రే ఉంటే మనకేం రా. ఇలాగే ఓ ట్రై చేస్తే వాడి కింద కోసేసి చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. ఏంటో, అందమైన అమ్మాయిలకంతా ఇలాంటి వాయిలెంట్ బాయ్ ఫ్రెండ్సే ఉంటారు. కాకపోతే ఆ పిల్లకి మాత్రం అమ్మాయిలందరూ ఫ్రెండ్సే కాలేజీలో. ఈ అమ్మాయిని ఫ్రెండ్గా చేసుకుంటే మనం కాలేజీలో ఉన్న అమ్మాయిలంతా పరిచయం చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, సౌమ్య. సౌమ్య నేను కాదు, తను అక్కడుంది. నేను కావ్య. యా కావ్య, నా పేరు సన్నీ. ఓకే, మీరు చాలా బాగా చదువుతారంట కదా, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లారిఫై చేస్తారా? నేనెందుకు, సార్ని అడగండి, చెప్తారు. అంటే సార్ కన్నా మీరే బాగా చెప్తారని క్లాస్లో టాక్. నేనే బాగా చదివేది నేనే. అందుకే రేపు ల్యాబ్లో నాకు ఆ డౌట్ చెప్పిస్తారా? అమ్మాయిలు మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు, మీకేం ప్రాబ్లం లేకపోతే. అయ్యో, మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా నాకు ప్రాబ్లమే లేదు. అయితే ఓకే, చెప్తాను. పదండి, ఫస్ట్కి వెళ్దాం. మా బాయ్ ఫ్రెండ్కి ఇవన్నీ ఇష్టం ఉండదు. అయ్యో, బాయ్ ఫ్రెండ్కి ఇష్టం లేకపోతే అలాంటి వాటికి వెళ్ళకూడదు. వెళ్ళండి, మీరు వెళ్ళండి. బాయ్. ఏ తొందర రా, వాడెవడో మనల్ని చూస్తున్నాడు. ఏ ఇట్రా ఇటా. డే ఏయ్ ఏయ్, అక్కడ ఏదో ఫెస్ట్ జరుగుతుందిరా, పద. రేయ్, అది మంది కాదురా, సిఎస్సి వాళ్ళది. అయితే ఏంట్రా పా? రేయ్, వేరే వాళ్ళ ఫెస్ట్లకి వెళ్ళకూడదురా, తెలిస్తే గొడవలు అయిపోతాయి. రేయ్, ఒకటి గుర్తుపెట్టుకో, కాలేజీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నా స్టూడెంట్ అయిన వాడు ఒక్కడే. మెక్ స్టూడెంట్, సిఎస్సి స్టూడెంట్, విసిఈ స్టూడెంట్ ఉండడు, అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్సే, అందరికి ఫెస్ట్లు జరగలేదు. రే రే రే, నువ్వు ఆపరానైనా ఎప్పుడు చూసినా ఏదో ఒక సోచ్ చెప్తా ఉంటావు. ఎమోషన్ క్యారీ చేయనీరు. నేనున్నా, నేను పెట్టిస్తాను కదా అన్న. మంచి డీజే ఉండేది పెట్టన్నా, పెడితే టాప్ లేచిపోవాలా. వీడు మన సన్నిగాళ్ళగా ఉన్నాడే. రేయ్, ఎక్కడికి రా, నువ్వు రావట్లేదా ఫెస్ట్కి? ఇందాకే కదా వద్దన్నావు. అక్కడ ఉండేది మన సన్నీరా. అవునా, అయితే పద. ఇది సాంగ్ అంటే సౌండ్ బాగుందా ఇప్పుడు? హాయ్రా. హాయ్రా. అయినా మీరేంటి క్లాస్లో కనబడలేదు? మేము మీ క్లాస్లో ఎందుకుంటాం? మరే, మేము మెకానికల్ కదా. మెకానిక్? రే, మెకానికల్ అయితే ఇక్కడేం చేస్తున్నారా మీరు? ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఫోన్ రా. రే, నువ్వున్నామనే వచ్చాం రా. ఒరే, ఫస్ట్ కొట్టేదే నన్ను రా, మీరు ఇక్కడే ఉంటే. ఒరే, నేను మళ్ళీ మాట్లాడతా, మీరు ఫస్ట్ వెళ్ళండి, వెళ్ళండి, అసలు వెళ్ళండి. ఏంది మచ్చా వీడు? ఏంటో రా, మనకి జరగవారా ఇలాంటి ఫెస్ట్లు? అది చెప్దామని ప్రిన్సిపల్ మన క్లాస్కి వచ్చాడు. అప్పుడు మన వాళ్ళంతా మెకానికల్ డమక డమా డమక డమా అని ఒకటే సౌండ్. ఎవరికైనా ఫెస్ట్ పెట్టాను, కానీ ఈ మెకానికల్ వాళ్ళకి మాత్రం పెట్టదని వెళ్ళిపోయాడు. అప్పుడు మన ఇద్దరం ఏం చేస్తున్నావు? ఫస్ట్ అరిచిందే మనంరా. అందుకే ప్రిన్సిపల్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడా అని తెలుసుకోవాలి. మన మెకానికల్ వాళ్ళంతా ఇంతే డమక డమా డమక డమా అనుకుంటూ, ఇప్పుడు చూడు ఫెస్ట్ దొప్పే. మీ నెంబర్ ఇచ్చారు కదా, నైట్ మాట్లాడతాను. లేదు అవునరా, సన్నిగాడేంట్రా ఎప్పుడు అమ్మాయిలతో పంచాయితీ. అలా ఉండాలన్నా అదృష్టం ఉండాలి. ఇల్లండి, ఇంకెళ్ళలేదు, ఒక నిమిషం ఎప్పుడు వస్తాను. రేయ్, మిమ్మల్ని వెళ్ళిపోమన్నా కదా, వెళ్ళిపోండ్రా. ఏం బా, బాగా వర్కౌట్ అయిందా? చూసినాలే ఇందాక ఇద్దరు ముగ్గురిని గోక్తున్నావు. ఇప్పుడే నెంబర్ తీసుకున్నా, నైట్ గోకాల. నువ్వు ఎప్పుడు అమ్మాయిలతో తిరుగుతుంటావే, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఒరే, మనం రోజు ఫోన్లో చూసి చేస్తేనే అంత బాగుంటే, ఇంకా డైరెక్ట్గా చేస్తే ఇంకెంత బాగుంటుందిరా. అయినా మన చెయ్యే మనకు బోర్ కొట్టినప్పుడు ఇంకా కొత్త కొత్త అమ్మాయిలు ఎందుకు బోర్ కొడతారా? మీరు ఇంకా ఎదగలరా? వీడితో ఉంటే మనం కూడా చెడిపోయేలా ఉన్నాంరా. ఫస్ట్ పెద్ద రూమ్కి వెళ్ళి మంది వేద్దాం. రేయ్, మన హెచ్ఓడి ఆడున్నాడు రా, ఉండి వెళ్ళి పలకరిచ్చేసి వస్తా. ఏందిరా మాట్లాడేది, మనకి అయింది రెండు క్లాసులే. చూసాడంటే సాయంత్రం వరకు కూర్చొని పెడతాడు. పద, వాచ్మెన్కి క్వార్టర్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోదాం. ఓకే పద. హలో రమ్య. నేను సౌమ్య. అదే సౌమ్య. నేను నీకు ఇన్స్టాలో మెసేజ్
ఇన్స్టాలో మెసేజ్ చేసావా? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు ఎక్కువ వస్తాయి కదా, నేను చూడను. నీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తా. వాట్సాప్లో టచ్లో ఉండే. ఏమైంది? నువ్వు నా మనసును గుచ్చావు. ఎక్కడీడు? ఏంట్రా స్టెప్ వేస్తాం, బాగుందే. రే స్టెప్ కాదురా, చెయ్యి చూసావా ఎలా షివర్ అవుతుందో. ఏంట్రా హెల్త్ ఏమైనా బాగాలేదా? వందకు ఫోన్ చేసి అంబులెన్స్ ఏమైనా పిలిపియాలా? రే ఇది హెల్త్ బాగాలేక షివర్ కాదురా, క్లాసులు కడుక్కునే టైం అయింది. అదే నేను చూసుకుంటాలే. ఏందిరా నేను చూసుకుంటానని అంత సింపుల్ గా చెప్తున్నావు? కాలేజీ నుంచి వచ్చేటప్పుడు బీర్ తీసుకుందాం అంటే కూలింగ్ పోతుందన్నావు కదరా, ఇప్పుడు 20 కిలోమీటర్లు ఎవరు పోతారా? అది గుర్తొస్తుంటే టెన్షన్ వస్తుంది. లోపల కింగ్ఫిషర్ కిచకిచాన అరుచుకుంటూ గిరగిరా తిరుగుతున్నట్టుందిరా నాకు. అరే 20 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన అవసరం లేదురా, 15 నిమిషాలు ఆగు, నేను సెట్ చేస్తా. ఏందోరా నీకు బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది. నీకు అంత అర్జెంట్ అయితే చెప్పు, కింద రూమ్లో మ్యాన్షన్ హౌస్ ఉంది తెచ్చిస్తా. రే మ్యాన్షన్ హౌస్ అయితే వాటర్ సోడా ఇవన్నీ కలుపుకోవాలరా, పెద్ద ప్రాసెస్. అదే బీర్ అనుకో, చిల్లుగా లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్టే, కానీ నాకు ఈ మధ్య రోజు బీర్ తాగితే గ్యాస్ ఎగదంతంది మచ్చా. అలా అయితే బీర్లోనే గ్యాస్ మాత్రం వేసుకుని తాగే అంతే కదా. మందంటే నీకు భలే ఐడియాలు వస్తాయి మచ్చా. సీనియర్స్ వస్తున్నారు. రాణి వాళ్ళు కూడా కంపెనీ ఇస్తారు. నీ బొందరా, మన మందు కూడా వాళ్ళే తాగేస్తారు, పచ్చి తాగుబోతులు. అయితే వద్దు మచో, వద్దు. నమస్తే బెట్రే. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ లోపల ఉన్నోడిని పిలవనరా. ఎందుకన్నా? ఏయ్ పిలవ్వాయి చెప్తాం. రే సన్నే, 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 రే సన్నే, ఒకసారి బయటికి రారా. వీళ్ళొకరు కరెక్ట్ టాకిల్ చేసే టైంలో పిలుస్తారు. వస్తున్నా. ఆ రమ్య, అదే సౌమ్య, మా ఫ్రెండ్స్కి బి ప్రోగ్రామింగ్ లేదా డౌట్ ఉందంట, వెళ్ళొస్తానే. అదే సిసిసి సియు. ఎంతసేపు రారా? ఒరే నీ పంచాయతీ ఆఫీస్ రారా నాయన ఫస్ట్. ఏంట్రా? సీనియర్స్ రా. ఓ నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ క్లాస్ లో రాది కానీ అమ్మ. ఒరే అదెందుకురా, ఇప్పుడు ఏ పని మీద వచ్చారా ఏంటో? ఇంతకెందుకు వచ్చారు? ఏమో నాకేం తెలుసు, పిలవమన్నారు పిలిచాను. వీడు మీ రూమే తెలుసా? మన రూమా తెలీదురా? వీడు మా రూమ్కే రాలేదన్నా. వాడేం చేశాడో తెలుసా? కొంప తీసి మీ మందేమన్నా తాగేశాడా? మీ గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా గోకాడా అన్న? తొక్కలో సీనియర్స్ నేనే తోపని ఓవర్ యాక్షన్ ఏమైనా చేశాడా? అంతకంటే పెద్దది. ఏంటన్నా అది? మనందరి కళ్ళు కప్పి రూమ్ నెంబర్ 204లో ఉన్నాడు. నీకు చెప్పలేనురా, 204 గురించి చూద్దరా. ఒరే 204 కదరా పక్కన ఉంది. నీకు మళ్ళీ చెప్తానురా, కొంచెం గమ్మునురా, ప్లీజ్ రా. 204 గురించి చూద్దరా. వద్దురా, వద్దు. మీరు వెళ్ళండి అన్న, మా వాళ్ళకి నేను చెప్తాను. ఇక నుండి 204 వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇంకోసారి రూమ్ నెంబర్ 204 సైడ్ కనిపించావు అనుకో, ఈ హాస్టల్లోనే కాదు నీ లైఫ్లో నువ్వే లేకుండా పోతావు. అబ్బా ఏంట్రా బరిపీసి మొఖమడా, లోపలికి పోదా. రే ఆ 204 ఊరి నీకు మళ్ళీ చెప్తా లేరా, కొంచెం కూడా ఓపిక ఉండదు నీకు. అమ్మో ఎవరు 204 వాళ్ళు, రండి రండి కలుగులోకి ఎలకలు దాంకున్నట్టు వెళ్ళి దాంకుందాం.